ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రధానంగా అధికారంలో ఉన్న వైఎస్ఆర్సీపీకి టాలీవుడ్ ఇండస్ట్రీ దూరంగా ఉందా అనే ఒక ప్రచారం జరుగుతుంది. అయితే టాలీవుడ్ ఇండస్ట్రీ దూరంగా ఉందా అని కంటే టాలీవుడ్ ఇండస్ట్రీలో కొంతమంది పెద్దలు కొంతమంది సీనియర్లు దూరంగా ఉన్నారా అనే ప్రచారమే ఎక్కువ జరుగుతుంది. అదే వాస్తవానికి దగ్గరగా కూడా ఉంది. నిజానిజాలు ఏంటనేది పక్కన పెడితే, అయితే ఇదే టైంలో టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన కొంతమంది కీలక నేతలు వైఎస్ఆర్సీపీ గెలుపుకు సంబంధించి ఎన్నికల ముందు వాళ్ళు ప్రచార పర్వంలో పాల్గొన్నారు. వాళ్ళందరూ ఏ రేంజ్లో జగన్ గారు ముఖ్యమంత్రి కావాలని కోరుకున్నారో, ఎలాంటి సాయం చేశారో మనం అందరూ చూసాం. ఓకే, అయితే ప్రస్తుతం ఇప్పుడు వాళ్ళందరినీ ఎలా సాటిస్ఫై చేస్తారు? వాళ్ళందరూ కూడా కనీసం నామినేటెడ్ పదవులు ఇస్తారు అనే వాళ్ళు ఆశాభావంలో ఉన్నట్టు అర్థమవుతుంది. ఇప్పటికే ఒకరిద్దరికి నామినేటెడ్ పదవులు అప్పచెప్పారు. పృథ్వీకి, ఆయన కమెడియన్ మంచి ఆర్టిస్టు, 30 ఇయర్స్ ఇండస్ట్రీ అంటుంటారు కాబట్టి, ఆయనకి ఎస్ఈబీసీ చైర్మన్ పదవి కట్టబెట్టారు, అది మనందరికీ తెలిసిందే. ఇదే టైంలో ఆలీకి కూడా ఒక పదవి కట్టబెట్టబోతున్నారు, ఎఫ్డీసీ చైర్మన్ పదవి, ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సంబంధించి దానికి సంబంధించి చైర్మన్ పదవి ఆలీకి కట్టబెట్టబోతున్నారు. దీనికి సంబంధించి ఒక కీలక నిర్ణయం తీసుకున్నారని వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అయితే అధికారికంగా ఇంకా అనౌన్స్ చేయలేదు, అధికారికంగా ఆయన పదవి అయితే ఇవ్వలేదు. అయితే వీళ్ళతో పాటు ఇదే రేస్లో అప్పుడు పార్టీ కోసం పోరాడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అందులో మొదటగా చూసుకుంటే మోహన్ బాబు, ఆయన చాలా జగన్ వెంట ఉన్నారు, పార్టీ గెలుపు కోసం తీవ్రంగా కృషి చేశారు. అలాగే ఆయనతో పాటు జీవితా రాజశేఖర్ ఉన్నారు, అలాగే జోగినాయుడు ఉన్నారు, నటుడు కృష్ణుడు ఉన్నారు, ఇలాగ చాలామంది. అలాగే జయసుధ ఉన్నారు, ఆమె ఎమ్మెల్యేగా చేశారు 2 సార్లు, మాజీ ఎమ్మెల్యే. రాజశేఖర్ జీవిత, జోగినాయుడు, కృష్ణుడు, అలాగే పోసాని ఉన్నారు, పోసాని కృష్ణమురళి, ఇలాగ వీళ్ళందరూ కూడా. అంటే వీళ్ళకు కూడా ఏదైనా నామినేటెడ్ పదవులు ఇవ్వాలి ఖచ్చితంగా. అయితే వీళ్ళిద్దరికీ 2 పదవులు వచ్చాయి ఆల్రెడీ, ఎస్ఈబీఎస్ చైర్మన్గా పృథ్వీకి వచ్చేది కాబట్టి ఇక నెక్స్ట్ ఆలీకి కూడా పదవి కన్ఫామ్ అని అనుకుంటున్నారు. అయితే వీళ్ళకి మిగిలిన వాళ్ళకి ఎలాంటి పదవులు కట్టబెడతారు? ఒకవేళ టాలీవుడ్ ఇండస్ట్రీ కొంచెం ముభావంగా ఉంది, అంతగా కలవట్లేదు, ఇప్పటికొచ్చి టాలీవుడ్ పెద్దలు ఎవరూ కూడా జగన్ గారిని విష్ చేసిన దాఖలాలు కూడా లేవు, చాలామంది పెద్దలు ఉన్నారు, వాళ్ళెవరూ వచ్చి అంటే ఇంక వాళ్ళ పేర్లు ప్రస్తావించడం అనవసరం అందరికీ తెలుసు కాబట్టి, వాళ్ళెవరూ జగన్ గారిని విష్ చేయలేదు ఇండస్ట్రీ పరంగా వచ్చి. గతంలో అయితే చూసాం, చంద్రబాబు గారు గెలిచినప్పుడు కానివ్వండి, లేదంటే కేసీఆర్ గెలిచినప్పుడు కానివ్వండి, టాలీవుడ్ నుంచి చాలా మంది పెద్దలు వచ్చి బొకేలు ఇచ్చి విష్ చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు అట్లాంటిది ఏం చేయలేదు, కానీ కొంతమంది మాత్రం మొదటి నుంచే సపోర్ట్ చేస్తున్నారు. సపోర్ట్ చేస్తున్న వాళ్ళు వీళ్ళలో కొంచెంమంది కీలక నేతలు, ఇప్పుడు పోసాని గారికి కానీ లేదంటే జీవిత రాజశేఖర్ కానీ జయసుధ గారికి కానీ వీళ్ళకి కొంచెం కీలక పదవులు ఇవ్వాలి, నామినేటెడ్ పదవులు. ఆ దిశగా ఆల్రెడీ ప్రయత్నాలు మొదలుపెట్టారు జగన్ గారు. వీళ్ళందరికీ కూడా నామినేటెడ్ పదవులు ఖచ్చితంగా దక్కుతాయి అనే చర్చ జరుగుతుంది. మరి వీళ్ళందరికీ ఎలాంటి పదవులు ఇస్తారు, నామినేటెడ్ పదవుల కోసం క్యూలో ఉన్న వీళ్లను ఏ రకంగా సాటిస్ఫై చేస్తారు జగన్ గారు అనేది మాత్రం వేచి చూడాలి. చూద్దాం ఏం జరుగుతుందో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.